తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము ఫిబ్రవరి నెల 1వ తారీఖు గురువారం 2024వ సంవత్సరం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అద్భుతమైన విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసినట్లు మనం గుర్తు చేసుకోవచ్చు. ఎవరి తల్లి ఎవరిని ఆదరిస్తుందో మనకు తెలుసు, ఎందుకంటే తల్లి యొక్క ప్రేమ అతీతమైనది. తల్లి తన బిడ్డలను ఆదరించే మనస్సు కలిగినటువంటి వ్యక్తిత్వం తల్లి దగ్గర ఉంది. తల్లి వారి బిడ్డలను ఆదరించినట్లుగానే దేవుడు మనలను ఆదరిస్తాడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. ప్రియమైన వారలారా, మనము దేవుని చేత ఆదరించబడుతున్న వారము, బలపరచబడుతున్నవారు. ఈరోజు మనం బ్రతుకుతున్నా చలిస్తున్నా ఉనికి కలిగి ఉన్న ఆయన వల్లనే. మనం గత సంవత్సరాలు చూడగలిగిన, ప్రతి నెల మనం చూడగలుగుతున్నా, అది కేవలము దేవుని వల్లనే. అందువలన మనం ఆదరించి బలపరిచేది దేవుడు కనుక ఆయన యందే అత్యున్నతముగా సాగవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ వాక్యం ద్వారా మనము గొప్ప ధైర్యాన్ని మరి కలిగిన వారమై ముందుకు నడిపించబడడానికి సిద్ధంగా ఉన్నాం. అందువలన ఈ వాక్యాన్ని బట్టి మరి ఎక్కువ దేవుని యందు అందరూ ఆత్మీయంగా నడిపించబడి ప్రతి విధమైన దీవెనలు పొందాలని మనవి చేస్తూ ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరమదాసినుడైన మా ప్రియకన్న తండ్రి, మీరిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వేలాది కృతజ్ఞతలు. స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీలను స్వదేశీలను దీవించమని, యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.